కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ వెల్కమ్ టు కాశీమంతి పారడైస్. మళ్ళీ మీ శ్రీని అండ్ ఇందు. ఈసారి రామనారాయణం అన్న మంచి పిల్గ్రిమేజ్ సెంటర్ని మేము ముందుకు తీసుకొస్తున్నాము. ఇది విజయనగరంలో ఉంది, విశాఖపట్నానికి 60 కిలోమీటర్స్లో. దీని హైలైట్ ఏంటంటే లేజర్ షో. ఇట్స్ బ్యూటిఫుల్ లేజర్ షో. మొత్తం వినండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ రామనారాయణం ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నిర్మించారు. ఇది ఆల్మోస్ట్ 15 ఏకర్స్ ఏరియాలో బిల్డ్ చేశారు. ఈ టెంపుల్ రామాయణాన్ని డిపిక్ట్ చేస్తున్న ఈ టెంపుల్, ఈ దీన్ని ఒక బో అండ్ యారో లాగా డిజైన్ చేసి చేశారు. ఇది ఉత్తరాంధ్రకి పెద్ద హబ్, పెద్ద పిల్గ్రిమేజ్ సెంటర్ కూడా అయిపోయింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్ ఇన్ విజయనగరం. నారాయణ నరసింహమూర్తి గారి సామాజిక సేవా దృక్పథానికి మరో నరసింహమూర్తి గారి నిర్మాణ నడుస్తున్నటువంటి పాఠశాల బాలలకు రామాయణంలో విలువలను బోధపరిచి రామనారాయణంలో ఆయా అంశాల పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత సాంపూర్ణ ప్రయాణం పోగొట్టింది. ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ
రామనారాయణం ఎలాగుంది? చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. చుట్టూ గార్డెన్స్, ప్లే గ్రౌండ్ ఉంది, అన్నదానం కూడా చేస్తున్నారు ఇక్కడ, క్యాంటీన్ కూడా ఉంది. చాలా ప్రాంగణం చాలా శుభ్రంగా నీట్గా ఉంది చూడడానికి. ఇంకా లోపల విగ్రహాలు చూడడానికి వెళ్తున్నాం, అవి చూసి స్టాచ్యూస్ ఉన్నాయి రెండు, ఒకటేమో సరస్వతి దేవికి, ఇంకొకటేమో మధ్యలోనేమో ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి లేజర్ షో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఉంటుందంట, ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఉంటుందంట 10 మినిట్స్ లేజర్ షో. ఇది కూడా మనము చూద్దాము కొంచెం బాగి. సో ఇక్కడ నేహ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. నేహ ఎలాగనిపిస్తుంది? It's really pretty with all the lights and all. It's looking awesome and very beautiful, right? The entire arena is looking so great. Right? Yeah. సో ఇప్పుడు మనం రామాయణ దర్శనానికి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఈ వింగ్ అంతా ఉంది సర్కిల్లో, మొత్తం రామాయణాన్ని డిపిక్ట్ చేస్తూ పిక్టోరియల్ వ్యూస్ తోటి ప్రజెంట్ చేశారు ఇక్కడ. సో అది మనం వెళ్ళి చూద్దాం. గోగండ రామ రామ కళ్యాణ
సో ఇందాక నేను చెప్పినట్టు ఈ మొత్తం ఈ సెంటర్ని ఒక బో అండ్ ఆరో టైప్లో డిజైన్ చేశారని చెప్పాను కదా. దాంట్లో ఏం చేశారంటే ఈ రామాయణం మొత్తం రామాయణం కథని స్టాచ్యూస్ రూపంలో డిపెక్ట్ చేశారు. అది టూ వింగ్స్ కింద చేశారు, లెఫ్ట్ వింగ్ అండ్ రైట్ వింగ్. అది ఒక సెమీ సర్కిల్ లాగా వచ్చింది. సెంటర్లోనేమో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఆంజనేయ స్వామి విగ్రహం ఒక యారోలాగా డిపెక్ట్ చేశారు. సో అది ఇక్కడ ఉన్న డిజైన్ కన్స్ట్రక్షన్ అంతా. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి వచ్చాము కదా, ఇది ఇక్కడ రామాయణం ఒక దృశ్య మాలిక పూర్తిగా వివరంగా దీంట్లో లెజర్స్లో చెప్తారు. అది చూడడానికి ఎంతో కన్నుల విందుగా ఎంతో వివరంగా ఉంటుంది. చూసి ఎంజాయ్ చేద్దాం మరి. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మనము కుర సుధారి వరణౌ రఘువర విమలయస జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార. విక్రమ బజరంగీ కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేసా కానన కుండల కుంచిత కేస వజ్ర ఔధ్వజా విరాజై కాంధే మూజ జనే ఊషాజై శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన. Oh,
సియహి దిఖావా వికట రూప ధరి లంక జరావ భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్ర కే కాజ సవారే సజీవన లఖన జియాయ శ్రీ రఘువీర హర సిమురలాయ రఘుపతి కిన్హీ బహుత బఢాయి తుమ్ మమ ప్రియ భరత హి సమ భాయి కవి కోవిద కహి సకై కహాతే తుమ ఉపకార సుగ్రీవ హి కీన్హా రామ మిలాయ రాజ పద దీన్హా తుమ్హరు మంత్ర విభీషణ మానా లంకేశ్వర భయ సబ జగ జానా యుగ సహస్ర యోజన పర భాను లీల్యోతాహి మధుర ఫల జాను ముద్రికా మేలి ముఖ మాహి జలధిలాంగి గయ అచర జనాహి తేజ సంహారో ఆపై దీనో లోక హాంకతే కాంపై భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జవ నామ సునావై హరై సవ వీరా జపత నిరంతర హనుమత వీరా సంకట సే హనుమాన చుడావై మన క్రమ వచన ధ్యాన జోడావై సిద్ధి జగత ఉదియారా సాధు సంతకే తుమ రఖవారే అసుర నికందన రామ దురారే సిద్ధి నౌనిధి కే దాత అసవర దీన్హ జానకీ మాతా రామ రసాయన తుమ్హరే పాసా సదా రహో రఘుపతి కే దాసా
దేవతా చిత్తన ధరై హనుమత సేయి సర్వ సుఖ కరై సంకట కటై మిటై సవ పీరాజో సుమిరై హనుమత బలవీరా. హనుమాన్ గోసాయీ కృపా కరో గురుదేవ కీ నాయీ యహ సతవార పాఠ కర జోయీ ఛూటహి బందీ మహా సుఖ హోయీ. यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरागी जय नाथ हृदय महडेरा. पावन रामचंद्र के जय पवन सुत हनुमान के जय पवन तनय संकट हरना मंगल मूर्ति राम लखन सीता सहित ఈ రైట్ వైపు ఉన్న వింగ్లో మొత్తం ఒక రామాయణంలో టూ పార్ట్స్లో ఒక పార్ట్ అయినటువంటి అరణ్యకాండ గురించి వివరణ విగ్రహాల రూపంలో చూపించారు. అద్భుతమైన విగ్రహ సంపద, ఎంతో అందంగా ఉంది, చాలా కలర్ఫుల్గా చాలా చక్కగా దీన్ని డిజైన్ చేశారు. చూసినంతసేపు మేము ఎంతో రామాయణాన్ని చూసినంత ఆనందాన్ని పొందాం.
గండ రామ రామ కళ్యాణ రామ రామ గోదండ రామ రామ కళ్యాణ రామ రామ గోదండ రామ రామ కళ్యాణ. సో సింధు చెప్పరా, అసలు ఎలాగుంది ఈ ప్రమిసెస్, ఎలా ఉన్నాయి, ఎలా ఫీల్ అయ్యావు? టెంపుల్ చాలా బాగుంది. ద స్టోరీ కానీ టెంపుల్ లొకేషన్ కానీ అది చాలా నీట్గా చూపి, స్టోరీ కూడా రాముడి స్టోరీ మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ శిల్పాలు అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. స్టోరీస్ అన్నీ కూడా మనం వచ్చి ఇక్కడికి వచ్చి మనం విజిట్ చేయొచ్చు. అండ్ స్టోరీ కూడా ఎవరికి తెలియని వాళ్ళు కూడా మనం క్లియర్గా స్టోరీ అనేది చూడొచ్చు. సో లేజర్ షో కూడా మనం చూసాం కదా చేతన్, అసలు లేజర్ షో ఎలాగుందా, లేజర్ షోలో ఏమేమి చూపెట్టారు? లేజర్ షో చాలా బాగుంది. మనకి హనుమాన్ గురించి తెలియని ప్రతి ఒక్కరు ఈ లేజర్ షో వల్ల డెఫినెట్గా స్టోరీ మొత్తం ఏంటో అనేది మనకి క్లారిటీగా అర్థమవుతుంది. ప్రతి డీటెయిల్గా మనకి లేజర్ షో ద్వారా చాలా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది చూసారు కదా, రామాయణ ఘట్టం మొత్తం వినిపిస్తూ ఈ పిల్గ్రిమేజ్ సెంటర్ ఎంత పాపులర్ అయిపోయిందంటే ప్రతి ఒక్కరూ పోయి విజిట్ చేయాలి అని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిజం స్పాట్. మరి ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. మరి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్గా మళ్ళీ మీరు ఈ టూరిజం ప్లేస్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.